సినిమాల్లో కనబడుతుంటుంది దీక్ష తీసుకుని ఉంటే ఆ దీక్ష తీసుకున్నటువంటి హీరోని రెచ్చగొట్టడానికని విలన్లు చేసేటువంటి ప్రయత్నం దీక్ష భగ్నం అయిపోతే అప్పుడు విలన్లు గెలిచినట్టు అన్నటువంటి కోణం ఇప్పుడు భారత్కి విలన్ ఎవరు పాకిస్తాన్ ప్రస్తుతం భారత్ ఒక దీక్ష తీసుకుంది జీ ట్వంటీ దీక్ష ఈ ఏడాదత్తా కూడా జీ ట్వంటీ సమావేశాలు భారత్లో జరగబోతున్నాయి దీన్ని అస్థిరపరిచేందుకు అంటే భారత్లో అల్లకల్లోలం సృష్టించి తద్వారా ప్రపంచం దృష్టిలో పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియా మీద ఉంది పాకిస్తాన్ ప్రోత్సాహక తీవ్రవాద సంస్థలను ఇండియా ఏమీ చేయలేదు అన్నటువంటి సంకేతం ఇప్పించేందుకోసం కాశ్మీర్లో అల్లకల్లోలం చేస్తోంది అట్లాగే లేటెస్ట్గా కొన్ని ప్రాంతాల్లో అంటే భారత్లో మాకు మా హస్తం ఉంది అని చూపించే ప్రయత్నం ద్వారా ఒక అలజడి సృష్టించాలనుకుంటోంది లేటెస్ట్గా ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ఉన్నటువంటి చైనా టిబెట్ సరిహద్దు కానుకున్నటువంటి చిన్యాలిసా ఉద్కి చెందిన తుల్య గ్రామ అడవుల్లో శుక్రవారం దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై బెలూన్లు దొరికినాయి ఆ బెలూన్ల మీద పాకిస్తాన్ జెండాలు ఉన్నాయి వీటితో పాటు లాహోర్ బార్ అసోసియేషన్ బ్యానర్ కూడా దొరికింది దీంతో స్థానికులు భయాందోళనలు మొదలై పోలీసులు సమాచారం అందించారు పోలీసులతో పాటు ఐబీ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుంది బెలూన్ల మీద పాకిస్తాన్ జెండాలు కనిపించడం మూలంగా నిఘా సంస్థలు అప్రమత్తమైన ఈ బ్యానర్ ఎక్కడి నుంచి ఎగిరి ఈ ప్రాంతానికి చేరుకుందనే కోణంలో ఇంటెలిజెన్స్ సంస్థలు దర్యాప్తు చేపట్టారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పొదల్లో ఉన్న బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు తుల్యాడాలో ఇట్లాంటి బ్యానర్లు ఉన్నట్టు సమాచారం అందింది ఇది దేశభద్రతకు సంబంధించిన అంశం కావడం దాంతో ఈ సమాచారాన్ని ఐబీకి అందించారు దీని మీద స్థానిక పోలీసులే విచారణ జరుపుతున్నారు విచారణ జరిప తర్వాత లభించిన సమాచారాన్ని బట్టి ఏదైనా చెప్పగలమంటూ ఎస్పీ చెప్తున్నారు ఓవరాల్గా పాకిస్తాన్ క్రమంగా ఏదో ఒకటి చెయ్యాలన్నటువంటి తపన అయితే కనబడుతోంది